చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్, కేసినేని నాని వైసీపీలో చేరతారా? టీడీపీ విజయవాడ రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. ఎంపీ కేసినేని నానికి వచ్చే ఎన్నికలలో సీటు లేదని చంద్రబాబు తేల్చేశారు. పార్టీ అధ్యక్షుడి నిర్ణయం స్వయంగా కేసినేని వెల్లడించారు. ఈ సమయంలో కేసినేని నాని తన రాజకీయ భవిష్యత్తు పైన కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలు నానితో టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి తొలి వారంలో తన నిర్ణయం ప్రకటిస్తానని నాని స్పష్టం చేశారు. విజయవాడ సిట్టింగ్ ఎంపీకి వచ్చే ఎన్నికలలో సీటు ఇవ్వడం లేదని పార్టీ నాయకత్వం తేల్చేసింది. కొంతకాలంగా నాని వ్యవహార శైలి విజయవాడ టీడీపీలో వివాదాస్పదంగా మారింది. కేసినేని బ్రదర్స్ మధ్య వివాదాలతో పాటుగా నాని వర్సెస్ టీడీపీ అన్నట్లుగా విజయవాడ లోక్సభ పరిధిలో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఏకంగా వచ్చే ఎన్నికలలో సీటు లేదని, పార్టీ వ్యవహారాల్లో దూరంగా ఉండాలని పార్టీ తేల్చి చెప్పింది. ఈ సమయంలో కేసినేని నాని కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీ నిర్ణయం పైన ఆయన స్పందించారు. గొడవలు పడడం తన తత్వం కాదని చెప్పారు. చంద్రబాబును తాను వెన్నుపోటు పడిస్తే పెద్ద పదవిలో ఉండేవాడినని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తన నిర్ణయం ఏంటో ఫిబ్రవరి మొదటి వారంలో ప్రకటిస్తానని చెప్పారు. ఎవరి లక్ ఎలా ఉందో ఇప్పుడే ఎలా తెలుస్తుందని అన్నారు. తాను గొడవలు చేయాలనుకుంటే లోకేష్ పాదయాత్ర సమయంలోనే గొడవలు జరిగేవని అన్నారు. నాని వ్యాఖ్యలు గమనిస్తే ఆయన ఈ పరిణామం ముందుగానే అంచనా వేసినట్లు కనిపిస్తోంది. భవిష్యత్తు పైన క్లారిటీతో ఉన్నారు. మీడియాకు మసాలా జరుగుతుందని నాని చెప్పుకొచ్చారు. నానికి బీజేపీ ముఖ్యులతో సత్సంబంధాలు ఉన్నా టీడీపీ జనసేనతో బీజేపీ కలుస్తుందనే వార్తల నేపథ్యంలో ఆ పార్టీలోకి వెళ్లే అవకాశం లేదు. పొత్తు లేకపోతే నాని బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది. ఇప్పటికే నానితో వైసీపీలోని కొందరు ముఖ్య నేతలు టచ్లో ఉన్నారు. విజయవాడ సీటు బీసీలకు ఇవ్వాలని వైసీపీ భావించినా ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. నాని తనకు సీటు లేకుండా చేయడంతో టీడీపీకి షాక్ ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. అయితే వైసీపీలో చేరతారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. స్వతంత్రంగా తాను పార్లమెంటుకు పోటీ చేయడంతో పాటుగా తన అనుచర వర్గంతో విజయవాడ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలో పోటీకి సిద్ధమనే సంకేతాలు ఆయన సన్నిహిత వర్గాల నుంచి అందుతున్నాయి. అదే జరిగితే టీడీపీ ఓటు బ్యాంక్ చీలే అవకాశం ఉంది. ఇదే సమయంలో టీడీపీ నుంచి విజయవాడ లోక్సభ సీటు కేసినేని చిన్నికి ఇస్తారని ప్రచారం సాగుతోంది. దీంతో కేసినేని నాని రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, టీడీపీ పైన ఎలాంటి ప్రభావం ఉంటుందనే చర్చ ఆసక్తికరంగా మారుతోంది.